ఓకే సో ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు మన హీరోయిన్ చేయబోతున్నారు కానీ మీ అబ్జర్వేషన్ సూపర్ భలే ఉంది. ఇది నాకు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు చాలా మంది ఇంట్లో కూడా లేడీస్ ఒక పక్కనేమో చాలా భక్తి శ్రద్ధలతో ఒక స్తోత్రం చదువుతూ ఉంటారు, శ్రీరామ రామ రామ ఏడా టీవీ పెట్టాం చూడు ఒకసారి రమే రామే మరి ఎన్నిసార్లు లేపాలి సరిగ్గా బాత్రూమ్లు కడిగేసేలు రామనోనతుల్యం రామనామ ఇదే నడుస్తూ ఉంటుంది తెలుసా. ఒక పక్కన తిడుతూ ఉంటారు, ఇంకో పక్కన రామ 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 అంటుంటారు. దీనివల్ల పుణ్యం వస్తుందో రాదో నాకు అర్థం కావట్లేదు. దేవుడా నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను చాలా ఏళ్ళ నుంచి. ప్లీజ్ ఏమొచ్చినా మా మీటర్ అయితే హిట్ వస్తుంది అంతే, మీ మీటర్ అయితే హిట్. ఓకే సో ఇప్పుడు యు ఆర్ ఆడిషనింగ్, ఇప్పుడు ఆడిషన్ జరుగుతుంది, రెడీ. సిట్యుయేషన్ ఏంటంటే మీరు సరే సినిమాలో సిట్యుయేషన్ కాదు, నేను బయట సిట్యుయేషన్ చెప్తున్నాను. మీరు హీరోని చాలా పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నారు, ఈ రోజు ఎలాగైనా సరే మీరు చెప్పేయాలనుకుంటున్నారు మీ ప్రేమ గురించి, అది సిట్యుయేషన్. మీకు సడన్ గా అది లేదు, అది నా స్టోరీలో ఉంది స్క్రిప్ట్. అది అమ్మాయి ఓన్ చేసుకోవాలంటే కథలో ఉన్న దాన్ని చేసుకోవాలంటే హీరో ఉండద్దు. కథలో ఏంటంటే మా కుదురు కథ చెప్పకూడదు మళ్ళీ మీరు ఫీల్ అవ్వకండి, ఇది నేను తీయబోయేటువంటి సినిమాలోని ఒక ఆడిషన్ నేను తీసుకుంటున్నాను. ఓకే హీరో మాత్రం రెడీ రెడీ. ఓకే రెడీ అమ్మా నువ్వు. ఇప్పుడు నేను పించి పించి ఇప్పుడే నేర్చుకున్నాను. ఇందాకే నాకు ఇంటర్వ్యూ కన్నా ముందే చెప్పింది, నా షోస్ అన్ని రెగ్యులర్ గా వాచ్ చేస్తున్నాను, నేను తెలుగు నేర్చుకుంటాను కానీ ఇలా నేర్చుకుంటాను. ఇంటర్వ్యూస్ చూడి మూవీస్ చూడి చూడి నేర్చుకున్నాను. సో నైస్ సో గుడ్. మీరు చూడి చూడి చూస్తూ ఉండండి. ఓకే పిచ్చి పిచ్చి పిచ్చి. మీరు మొత్తం తెలుగులోనే మాట్లాడుతున్నారు, ఇప్పుడు మీరు ప్రపోజ్ చేస్తున్నారు. రెడీ చేశాను అయ్యో నా తెలుగు రెడీ మూడు మూడు ఇంట్రడక్షన్ చేస్తున్నాను. తెలుగులోనే మాట్లాడుతున్నావు, తెలుగులోనే మాట్లాడుతున్నావు. మూడు రెడీ. ఓకే యాక్షన్. కిరణ్, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను పిచ్చి పిచ్చి నిన్ను ప్రేమిస్తాను, నీకు అర్థమవుతుందా? ప్లీజ్ అక్సెప్ట్ చేయండి. కొంచెం కొంచెం కట్ ఇట్ కట్ ఇట్. బాగుందమ్మా కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాగా ఉంది. అయ్యో ఐ వాంట్ మోర్ ఎమోషన్, మోర్ ఎమోషన్. చాలా ఫీల్ అవుతుంది, ఎమోషన్ రాలేదు నాకు. మీ లెఫ్ట్ కాను నుంచి 5 చుక్కలు, రైట్ కాను నుంచి 6 చుక్కలు రావాలి. కౌంట్ నేను చేసేదా పక్కన రెడీ. ఓకే అమ్మా మళ్ళీ అటు చూపు అటు చూపు అని పట్టుకుంటాడు సొక్కలు. డైలాగ్ నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం, ప్లీజ్ నా ప్రేమను అక్సెప్ట్ చేయండి కిరణ్. అతుల్య రవికి కిరణ్ అబ్బరు త్వరలో పెళ్లి. నాకు అమ్మాయి కొంచెం నిజంగా ఫీల్ అయినట్టు అలాంటిది. అక్క ఇది ఇదే నా ఫస్ట్ డెబ్యూ మూవీ, అప్పుడే పెళ్లి చేసి పంపించేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ సినిమాకే ప్రేమించేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు, మొత్తం అదే బ్యాచ్ అంతే. సరే అయితే చూద్దాం. కిరణ్ కి అయితే ప్రస్తుతం చాలా ఎక్కువగా వర్క్ 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 అని ఉన్నాడు కాబట్టి నాకు డౌటే ప్రేమించడానికి. బ్రాండ్ అంబాసిడర్, పొద్దున్న 6:00 ఒక మూవీకి వెళ్తాడు, మళ్ళా ఈవినింగ్ 6:00 మీటర్ కి వస్తాడు, మీటర్ నుంచి 2:30 మళ్ళీ వినడో భాగ్యం విష్ణుగతికి వెళ్తాడు, మళ్ళీ 6:00 వెళ్ళి వస్తాడు. అది ఏమి ఎనర్జీ? నేను కృష్ణ గారి విషయంలో విన్నాను కిరణ్ ఇట్లా వర్క్ చేసేవాళ్ళు కృష్ణ గారు అని పొద్దున ఒక కాల్ షీట్. కృష్ణ గారి విషయంలో అనేవాళ్ళు అంట, టైం లేదయ్యా ఇంతే పడుకోవడానికి ఉందంటే ఆ పడుకునే టైం మాకు ఇస్తారా అని అడిగేవాళ్ళు అంట. నిజం, కరెక్ట్, ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ గా అలా జరిగింది సినిమాకి. సో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పోలీస్ క్యారెక్టర్ ఏది బాగా మీ సినిమాలో, ఈ మన సినిమాల్లో మిమ్మల్ని చాలా ఎక్కువ ఇన్స్పైర్ చేసిన పోలీస్ సినిమా కానీ పోలీస్ క్యారెక్టర్ కానీ
ఒకటి చెప్పాలిగా. ఒకటి అంటే అసలు ఇన్స్పిరేషన్ ఏది చెప్పు, గబ్బర్ సింగ్ అని చెప్పు. గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్టైనింగ్ పోలీస్ ఆఫీసర్, బట్ పోక్రి ప్రాప్ అసలు పోలీస్ ఆఫీసర్ అసలు చాలా ఇంపాక్ట్ ఉంటుంది పోక్రిలో. లాస్ట్ లో మహేష్ బాబు గారు కృష్ణ మనోహర్ ఐపీఎస్ అంటే అసలు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అన్నిటికన్నా నాకు ఇంకా విక్రమార్కుల్లో రవితేజ విక్రమ్ సింగ్ రాథోడ్ ఎక్స్ట్రాడినరీ.